సార్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో ఈ బస్సు యాత్ర ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మన కన్న ముంగటనే ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, అందరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 10 ఏళ్ళ పరిపాలన చూసిండ్రు, ఈ 5 మాసాల పరిపాలన కూడా చూస్తుండ్రు, 5 మాసాల పరిపాలన కూడా చూస్తుండ్రు. అందరికి ఇప్పటికీ అర్థమైపోయింది కేసీఆర్ గారు ఉంటే ఎట్లుంటుంది, కేసీఆర్ గారు గవర్నమెంట్లో లేకపోతే ఎట్లుంటుంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. స్థానం నాగేందర్ మీ పార్టీ నుంచి పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా అక్కడ కనబడతా ఉన్నాడు, ఎట్లా ఉండబోతుంది దానం నాగేందర్ విషయంలో కానివ్వండి, ఇంకా చాలామంది ఎంపీలు కూడా సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారుగా. ఏమి కాదు బాస్, ఎలక్షన్లు ఇప్పుడు అల్టిమేట్గా ఏంది అనేది తెలుస్తుంది కదా. అల్టిమేట్గా సార్ బయలుదేరండి. అల్టిమేట్గా ఎవరున్నా ఎవరు పోయినా ఎలక్షన్లలో తేలిపోతుంది కదా ఏంది అనేది. ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా చూస్తాం కదా. రేపు ఓవరాల్గా 17లో ఎన్ని నియోజకవర్గాలు మీరు బాగా వేయబోతున్నారు కూడా ఎన్ని గెలుస్తారు? డెఫినెట్గా 10 నుంచి 12 సీట్లు గెలుస్తాం. ఎందుకంటే మా పరిపాలనకు ఈ పరిపాలనకు తేడా ఏందనేది ప్రజలు ఇప్పటికే గమనించారు, రైతాంగం గమనించారు, అన్ని వర్గాల ప్రజలు కూడా కేసీఆర్ గారు ఉంటే ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని డెఫినెట్గా చూడండి. అధినేత చెప్తున్నారు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఆ విశ్వాసం కనబడతా ఉందా? కాంగ్రెస్ వాళ్ళు మీతో టచ్లో ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఇది సందర్భం కాదు కాబట్టి సందర్భం వచ్చినప్పుడు చూస్తాం కదా ఏం జరుగుతుంది అనేది.